ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా ప్రకటించాలని అనంతపురం జిల్లా అఖిలపక్ష నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ పుట్టపర్తిలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని అన్నారు. నీరు వైద్య రవాణా సదుపాయాలు పుట్టపర్తిలో ఉన్నాయని, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కేంద్ర బిందువని, అందుకే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ సమిష్టిగా పుట్టపర్తి జిల్లా అయ్యేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము దశల వారీగా ఉద్యమం శ్రీకారం చుట్టాము. ఇవాళ నుంచి భవిష్యత్తులో మరిన్ని అనేక కార్యక్రమాలు చేస్తూ సత్యసాయి జిల్లా సాధించే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు, యువజన శ్రామిక వర్తక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా ఈ జయే సత్యసాయి జయసిలో పాల్గొని మరింత భవిష్యత్ ప్రణాళికలు రచించి సత్యసాయి జిల్లా సాధించే వరకు పోరాడతామని, అందరూ కలిసికట్టుగా సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. భగవాన్ సత్యసాయి బాబా పేరు మీద పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ జిల్లాకు కావలసిన మౌలిక వసతులు అన్నీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఏర్పాటు చేశారు. ఇది జిల్లాకు సెంటర్ పాయింట్, 7 నియోజకవర్గాల్లో సెంటర్లో ఉంది కాబట్టి ఇదే అందరికీ ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హిందూపూర్ అది పార్లమెంటు అయితే అది కర్ణాటక బార్డర్లో ఉంది. అది హిందూపూర్ చేయడం వల్ల కర్ణాటక బార్డర్లో ఉంది, కర్ణాటక అభివృద్ధి అవుతుంది, కానీ ఈ నియోజకవర్గ ఈ పార్లమెంటు అభివృద్ధి కాదు. అందువల్ల సత్యసాయి జిల్లాని పుట్టపర్తి కేంద్రంగా చేయవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పుట్టపర్తిలో ఆ కుటుంబముల పుట్టినదానికి ఎన్నో వేల జన్మలు పుణ్యం చేసి ఈ జన్మకి అదే పుట్టపర్తిలో జన్మించినారు. అందుకు పుట్టపర్తి సత్యసాయి బాబా ఫ్యామిలీలో పుట్టినదానికి పుట్టపర్తి సత్యసాయి జిల్లా చేయాలని చెప్పి చాలా ఆకర్షణ ముందుకొచ్చినారు. దయచేసి మీరందరూ ప్రతి పుట్టపర్తిలో ప్రతి ప్రజలు కులమతాలకు అతీతంగా, తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరుకుంటున్నారు. మనము ఎందుకంటే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి, జిల్లా చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మన పుట్టపర్తిని జిల్లాగా చేయాలని చెప్పి మనమంతా కోరుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆ మహానుభావుడు ఉద్భవించిన దానివల్ల, సత్యసాయిబాబా గారు ఉద్భవించిన దానివల్ల ఈనాడు ఇదంతా కూడా చాలా ఇదిగా తయారైపోయింది. కాబట్టి ఇక ముందు కూడా ఇంకా డెవలప్మెంట్ అయ్యేదానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా బాగా ఆనందంగా ఉండేదానికి, అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించిన దానికి దానికోసం మనం తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి.